Find the foot of the perpendicular and perpendicular distance from 3, minus 1, 11 to line x by 2 is equal to y minus 2 by 3 is equal to z minus 3 by 4. Line ichadu, point ichadu. Foot of the perpendicular, perpendicular distance konukkuman chepadu. So given point and chepi manakichin point in this kuntum. Given equation of line and chepi manakichin line equation in this kuntum. So manakichin line equation ni mana r anukuntum. So x by 2 is equal to r ki equal chesinatayite. భాగిస్తున్న రెండు అటు గుణిస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2r. సేమ్ వైని మనకి ఆర్కి ఈక్వల్ చేస్తాం. వై మైనస్ 2 బై 3 ఈజ్ ఈక్వల్ టు ఆర్. 3 ఇంటూ ఆర్ మైనస్ 2 రైట్ సైడ్ అయితే ప్లస్ 2 అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 3r ప్లస్ 2. సేమ్ జెడ్ టర్మ్ నాలుగు ఈక్వల్ చేస్తాం. జెడ్ మైనస్ 3 బై 4 ఈజ్ ఈక్వల్ టు ఆర్. 4 ఇంటూ ఆర్ 4r మైనస్ 3 రైట్ సైడ్ అయితే ప్లస్ 3 అవుతుంది. సో ఎక్స్ కమా వై కమా జెడ్ వాల్యూస్ మనకు వచ్చేసాయి. ఇఫ్ పి ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, P is equal to మనకు వచ్చిన పాయింట్స్ని రాసుకుంటాం. సో ఇఫ్ P is the foot of the perpendicular from A to line 1 అయినట్టయితే, సో ఏకి పీకి మన డైరెక్షన్ రేషియోస్ కట్టినట్లయితే P పాయింట్ మనకు తెలుసు, A పాయింట్ క్వశ్చన్లో ఇచ్చాడు, మనకి A పాయింట్ కూడా తెలుసు, 3, -1, 11. సో ఏకి పీకి మన డైరెక్షన్ రేషియోస్ కట్టినట్లయితే ఫార్ములా ఏంటంటే x2 - x1, y2 - y1, z2 - z1. x2 అంటే 2r, మైనస్ x1 అంటే 3, y2 అంటే 3r ప్లస్ 2, మైనస్ y1 అంటే మైనస్ 1, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో y1 అంటే 1, z2 అంటే 4r ప్లస్ 3, మైనస్ z1 అంటే 11. సో 2r మైనస్ 3, 3r, 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది, 3 మైనస్ 11 అంటే మైనస్ 8. సో ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ని స్మాల్ a, b, c వాల్యూలో తీసుకుంటాం. సో a1, b1, c1 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన పాయింట్ రాసుకుంటాం. కంపేర్ లైన్ 1 విత్ x - x1 బై a ఈజ్ ఈక్వల్ y - y1 బై b ఈజ్ ఈక్వల్ z - z1 బై c. సో మనకి లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే a2 b2 c2 వస్తాయి. సో a2 అంటే అంత 2, b2 అంటే 3, c2 అంటే 4. అవి రాసాం, a2, b2, c2 ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4. మనకి a1 b1 c1 తెలుసు, a2 b2 c2 తెలుసు. Therefore, AP is perpendicular to line 1, then A1 A2 plus B1 B2 plus C1 C2. A1 అంటే 2R మైనస్ 3 ఇంటూ A2 అంటే 2 ప్లస్ B1 అంటే 3R ప్లస్ 3, B2 అంటే 3 ప్లస్ C1 అంటే 4R మైనస్ 8, C2 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2 × 2R అంటే 4R మైనస్ 2 × 3 అంటే 6 ప్లస్ 3 × 3R అంటే 9R ప్లస్ 3 × 3 అంటే 9 ప్లస్ 4 × 4R అంటే 16R మైనస్ 4 8 32. సో 4R ప్లస్ 9R ప్లస్ 16R కలిపితే 29R. ఇక్కడ మైనస్ 6 ప్లస్ 9 అంటే 3, 3 - 32 అంటే -29. సో -29 రైట్ సైడ్ వస్తే ప్లస్ 29 అవుతుంది. సో 29 క్యాన్సిల్ అయితే R ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఈ R ఇస్ ఈక్వల్ టు 1 అనేదాన్ని P పాయింట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో P ఇస్ ఈక్వల్ టు మనకు వచ్చిన పాయింట్ ఏంటి, 2R, 3R + 2, 4R + 3. R అంటే 1 పెట్టాలి. సో 2 × R అంటే 1, 3 × R అంటే 1 ప్లస్ 2, 4 × R అంటే 1 ప్లస్ 3. 2 × 2, 3 × 3 + 2, 5, 4 × 4 + 3, 7. సో మనకి P అనేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో దేర్ ఫోర్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ P ఈజ్ ఈక్వల్ టు 2, 5, 7. మనకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వచ్చింది. క్వశ్చన్లో వాడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా కనుక్కోమని చెప్పాడు. సో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ AP ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకుంటాం. మనకి ఏకి పీక్ కట్టాలి. సో పీ పాయింట్ ఇది, ఏ పాయింట్ క్వశ్చన్లో ఇచ్చాడు, ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టాలి. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 అంటే 2 - x1 అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 5 - y1 - ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 అంటే 7 - z1 అంటే 11 హోల్ స్క్వేర్. 2 - 3 అంటే -1 హోల్ స్క్వేర్. 5 + 1 అంటే 6 స్క్వేర్ ప్లస్ 7 - 11 అంటే -4 హోల్స్క్వేర్. 1 - 1 హోల్ స్క్వేర్ అంటే 1, 6 స్క్వేర్ 36, -4 హోల్ స్క్వేర్ అంటే 16. సో 1 + 36 = 37 + 16 ఈజ్ ఈక్వల్ √53. దేర్ ఫోర్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏపీ ఈజ్ √53. ఇది దీని యొక్క సొల్యూషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.